ఆగస్టు 14 చరిత్రలో ఈరోజు 1947 ఆగస్టు 14 భారతదేశం విభజన జరిగి పాకిస్తాన్ కొత్త దేశంగా ఏర్పడింది. భారతదేశాన్ని ఏళ్ల తరబడి పాలించిన తరువాత బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లడానికి అంగీకరించారు. 1947 ఫిబ్రవరి 20 బ్రిటిష్ ప్రధాని క్లెమెట్ అట్లీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించి ఆ బాధ్యతలను లార్డ్ మౌంటెన్ బాటన్కు అప్పగించారు. మౌంట్ బాటన్ ఒక ప్రణాళికను రూపొందించాడు. దీనిని జూన్ మూడవ ప్రణాళిక అని కూడా పిలుస్తారు. ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశం స్వాతంత్రంగా ఉంటుంది, కానీ పాకిస్తాన్ భారత్ నుండి విడిపోతుంది. ఈ ప్రణాళికలో రాచరిక రాష్ట్రాలు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండగల అవకాశం కూడా ఇవ్వబడుతుంది. 1947 జులై 18 బ్రిటిష్ పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. 1947 ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. భారతదేశం 15 ఆగస్టు 1947 స్వాతంత్ర్యం పొందింది. విభజన ఫలితంగా దాదాపు 10-15 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. హిందువులు, సిక్కులు ఇంకా ముస్లింలు 2 దేశాల కొత్త సరిహద్దులు దాటాల్సి వచ్చింది. విభజన సమయంలో పెద్ద ఎత్తున మతపరమైన హింస జరిగింది. అందులో లక్షల మంది మరణించారు. బాంబే హైకోర్టు 1862 ఆగస్టు 14 స్థాపించబడింది. ఇది భారతదేశ ప్రధాన హైకోర్టు. బాంబే హైకోర్టు భారతదేశంలోని 3 పురాతన హైకోర్టులలో ఒకటి. మిగిలిన 2 కోల్కతా హైకోర్టు ఇంకా మద్రాస్ హైకోర్టు. బాంబే హైకోర్టు 1861 భారత హైకోర్టు చట్టం ప్రకారం స్థాపించబడింది. ఈ చట్టం ప్రకారం న్యాయస్థానాలు ఏకీకృతం చేయబడ్డాయి. ఇంకా న్యాయ వ్యవస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. బాంబే హైకోర్టు అధికారికంగా ఆగస్టు 14, 1862 తన విధులను ప్రారంభించింది. బాంబే హైకోర్టు అధికార పరిధి మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ ఇంకా డామన్ ఇంకా డయ్యూమ్ వరకు విస్తరించింది. హైకోర్టు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండగా నాగపూర్, ఔరంగాబాద్ ఇంకా గోవాలో బెంచ్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవన నిర్మాణం 1871 ప్రారంభమై 1878 పూర్తయింది. 562 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు ఉన్న ఈ భవనాన్ని ఇంగ్లీష్ గోతిక్ శైలిలో నిర్మించేందుకు 16,44,528 రూపాయలు ఖర్చు చేశారు. ఆగస్టు 14 ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కు భారతరత్న లభించింది. భారతరత్న పురస్కారం పొందిన మొదటి భారతీయుడు కాని వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1890 ఫిబ్రవరి 6 ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పేషావర్లో జన్మించారు. అతను భారత స్వాతంత్ర్య పోరాటంలో అహింస పద్ధతులకు మద్దతుదారు. అతని పని ఇంకా విధేయత కారణంగా అతను సరిహద్దు గాంధీ అని పిలువబడ్డాడు. అతను ఖుదాయి ఖిద్మత్తర్గ్ అనే సంస్థను స్థాపించాడు. ఇది పాస్తూన్ సమాజం ఇంకా స్వాతంత్ర్య పోరాటానికి దోహదపడేందుకు సృష్టించబడింది. ఖుదాయి ఖిద్మత్తర్గ్ అహింస ప్రతిఘటన మార్గాన్ని అనుసరించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశంలో విభజన గురించి చర్చ జరిగినప్పుడు గాఫర్ ఖాన్ పాకిస్తాన్ నుండి నేరుగా పాస్తూన్ కమ్యూనిటీకి ఒక దేశం కావాలని డిమాండ్ చేశాడు. అయినా అతని డిమాండ్ నెరవేరలేదు. అదే సమయంలో విభజన తరువాత గఫర్ ఖాన్ పాకిస్తాన్ వెళ్లాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అతనిని తన శత్రువుగా భావించింది. అందుకే అతన్ని చాలా సంవత్సరాలు జైల్లో ఉంచారు. 1988 గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు పాకిస్తాన్లో మరణించాడు. కులదీప్ నయ్యర్ 1923 ఆగస్టు 14 పాకిస్తాన్లో సియాల్కోట్లో జన్మించారు. అతను ప్రసిద్ధ భారతీయ పాత్రికేయుడు, రచయిత ఇంకా మానవ హక్కుల కార్యకర్త. అతను సియాల్కోట్లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. విభజన సమయంలో అతని కుటుంబం భారతదేశానికి వచ్చింది. నయ్యర్ ఢిల్లీలోని లాహోర్ విశ్వవిద్యాలయంలో బిఏ చేశారు. దీని తర్వాత అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుండి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. కులదీప్ నయ్యర్ ఇంగ్లీష్ వార్తాపత్రికలలో
లో రిపోర్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. అతను ది స్టేట్స్మెన్, ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ తో సహా అనేక ప్రధాన భారతీయ వార్తా పత్రికలలో పనిచేశాడు. ఆయన యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, యుఎన్ఐ వార్తా సంస్థకు ఎడిటర్ ఇన్ చీఫ్ గా కూడా వ్యవహరించారు. కుల్దీప్ నయ్యర్ మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేశారు. ఆయన పత్రికా స్వేచ్ఛ, ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛలకు బలమైన మద్దతుదారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రభుత్వ సెన్సార్షిప్, ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడాన్ని నాయర్ నిరసించారు. కులదీప్ నయ్యర్ 1990లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఇది కాకుండా 1996లో యునైటెడ్ కింగ్డమ్ లో భారత హైకమిషనర్ గా పనిచేసే అవకాశం కూడా పొందారు. నయ్యర్ తన కృషికి, ఇంకా సేవలకు అనేక అవార్డులు, ఇంకా గౌరవాలను అందుకున్నారు. కులదీప్ నయ్యర్ 23 ఆగస్టు 2018 ఢిల్లీలో మరణించారు. చంద్రకాంత్ డియోటాలే 2017 ఆగస్టు 14 మరణించారు. ఆయన ప్రసిద్ధ భారతీయ కవి, రచయిత, ఇంకా ఉపాధ్యాయుడు. హిందీ సాహిత్యానికి చేసిన కృషికి పేరుగాంచారు. చంద్రకాంత్ డియోటాలే 1936 నవంబర్ 6 మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా జౌల్ఖేడా గ్రామంలో జన్మించారు. చంద్రకాంత్ డియోటాలే హిందీ కవిత్వంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కవిత్వం సమాజంలోని వివిధ కోణాలను, ముఖ్యంగా స్త్రీ జీవితం, దోపిడీ, ఇంకా సామాజిక అసమానతలపై లోతైన అవగాహనను చూపుతుంది. హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసేందుకు వివిధ రకాల పద్యాలు రాశారు. అందులో ఎముకల్లో దాగి ఉన్న జ్వరం, గోడలపై రక్తం, హైనా నవ్వటం, కాంతి క్షేత్రం వైపు మొదలైనవి ప్రముఖమైనవి. ఇవి కాకుండా అతను గద్యంలో కూడా గుర్తించదగిన రచనలను రూపొందించాడు. ఇంకా అనేక వ్యాసాలు రాశారు. చంద్రకాంత్ డియోటాలే తన సాహిత్య రచనలకు అనేక అవార్డులు, ఇంకా సత్కారాలు అందుకున్నారు. వీటిలో సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఉంది. ఇది 2011లో ఆయన కవితా సంకలనం పత్తర్ పెంకా రహా హూనే కోసం అందించబడింది. రాకేష్ రాధేశ్యామ్ జున్జున్వాలా 2022 ఆగస్టు 14 మరణించారు. అతను భారతీయ బిలియనియర్, పెట్టుబడిదారుడు, స్టాక్ వ్యాపారి, ఇంకా చార్టెడ్ అకౌంటెంట్. ఆర్థిక రంగంలో ఆయన మేధస్సుకు, ఇంకా వ్యూహాత్మక పెట్టుబడులకు పేరు గడించారు. జున్జున్వాలా అనేక ప్రముఖ భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. తన పెట్టుబడుల నుండి చాలా మంచి లాభాలను ఆర్జించారు. 1985లో 5,000 మూలధనంతో ప్రారంభించిన జున్జున్వాలాకి మొదటి పెద్ద లాభం 1986లో 5 లక్షల రూపాయలు వచ్చింది. తర్వాత 1986 ఇంకా 1989 మధ్య ఆయన సుమారు 20 నుంచి 25 లక్షల లాభం పొందారు. 2022 నాటికి వారి పెట్టుబడి 11,000 కోట్లకు పెరిగింది. 2021 నాటికి అతని అతిపెద్ద పెట్టుబడి టైటాన్ కంపెనీలో 7,000 కోట్లకు పైగా ఉంది. అతను మరణించే సమయానికి ఆయన 5.8 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారు. ఆయన ప్రపంచంలోని 438వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. జున్జున్వాలా 5 జూలై 1960 రాజస్థానీ మార్వాడి కుటుంబంలో జన్మించారు.